हाई वेलकम बैक टू श्रावती किचन नैन कालीफ्लवर् फ्राइड राइस अच्छे चयबोना ईवनिंग टाइम लो पिल्लक इला वेवेगा वाल चाल इष्ट तिंटर मेरू नैन विधा चेसपेटी इप्ड दी का पदार्थ प्रिपेर चुस्कंदा पाव कि कालीफ्लवर् ईद निमशाल उड़को इला रे स्पून मैदा और स्पून कॉर्न फ्लोर ఒక స్పూన్ కారం రుచికి సరిపడ salt వేసుకొని మొత్తంగా అయితే కలుపుకోవాలి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కలపండి ఇందులోకి ఒక స్పూన్ నిమ్మరసం కూడా వేసుకుంటున్నాను మొత్తంగా కలుపుకొని నేనైతే ఫుడ్ కలర్ అయితే వాడలేదు నార్మల్ గానే వేస్తున్నానండి డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము కాలీఫ్లవర్ ను వేసేసుకుందాము ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకైతే ఫ్రై చేసుకోవాలండి స్టవ్ అనేది ఫుల్ పెట్టకూడదు మీడియం ఫ్లేమ్ లోనే వేపుకోవాలండి ఇవి మనము ఫుల్ పెట్టడం వల్ల పచ్చి పచ్చిగా ఉంటాయి కదండి అందుకోసమే మీడియం ఫ్లేమ్ లోనే వేపుకోవాలి ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకైతే ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది ఇప్పుడు ప్లేట్ లోకి మొత్తంగా తీసేసుకుందాము మళ్ళీ ఇదే పాన్ లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 టీస్పూన్ ఆవాలు జీలకర్ర చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఒక 5 అయితే వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు 2 ఎండుమిర్చి ఇలా మొత్తంగా అయితే కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము 1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేద్దాము ఇలా పచ్చి వాసన పోయేంత వరకైతే ఫ్రై చేసుకోవాలండి ఇది గోల్డెన్ కలర్ అయితే రావాలి చూసారు కదండి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని మొత్తంగా కలుపుకుందాము నేను ఒక కప్పు రైస్ అయితే తీసుకుంటున్నానండి ఇలా రైస్ మొత్తంగా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి మనకు రైస్ అనేది ఎంత ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి ఈ ఫ్రైడ్ రైస్ ఇప్పుడు 5 నిమిషాల తర్వాత ఇందులోకి మనము 1/2 టీస్పూన్ ధనియా పౌడర్ ఒక చిటికెడు గరం మసాలా ఒక చిటికెడు మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఒక స్పూన్ కారం మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా వేసేసుకొని ఇలా మళ్ళీ ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఇలా 5 నిమిషాల తర్వాత రుచికి సరిపడ salt ఒక స్పూన్ నిమ్మరసం వేసుకొని మొత్తంగా అయితే కలిపేసుకుందామండి ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము ప్లేట్ లోకి తీసుకుందాం ఇప్పుడు చూసారు కదండి కాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ అయితే ఎలా ప్రిపేర్ చేశానో ఎలా ఉందో నాకైతే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నా ఛానల్ గనుక మొదటిసారి చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి।